నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అనే స్వార్థపూరితమైన ఆలోచన నుంచి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఆలోచనలోకి మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ బ్రదర్ షఫీ. నిజంగానే ఇంత స్వార్థం ఉంటుందా? నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అనే స్వార్థం ఉంటుందా? అంటే ఎందుకు ఉండదు? ఈ స్వార్థం పరాకాష్ఠకు చేరిన దానికి ఒక ఉదాహరణే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఒక నిర్ణయం అని చెప్పాలి. స్వార్థం అంటే ఏంటి? పొరుగువాడికి సమాధి కట్టైనా నేను పునాది వేసుకోవాలన్న ఆలోచన. ఈరోజు మద్యపానం వల్ల ఎంతోమంది ఆరోగ్యం చెడిపోయి చనిపోయే పరిస్థితి. మద్యపానం వల్ల ఆత్మహత్యలు చేసుకునేవారు, మద్యపానం వల్ల హత్యలు చేసేవారు, మద్యపానం వల్ల అత్యాచారాలు, రేప్ ఇన్సిడెంట్స్, మర్డర్ జరిగేవి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అయితే మాకేంటి? పొరుగువాడి సమాధి కట్టైనా మేము పునాది వేసుకోవాలి, మాకు కావాల్సింది డబ్బు, సమాజం ఎటుపోతే మాకేంటి అన్న స్వార్థానికి చేరిపోయింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. పొరుగువాడికి 100,000 రూపాయలు నష్టం జరిగినా నాకు 100 రూపాయలు లాభం జరిగితే చాలు అనేది స్వార్థం. అవును, కుటుంబాలు చిన్న భిన్నమైపోతే మాకేంటి? కుటుంబాలు ఎటుపోతే మాకేంటి? వాడికి ఎంత నష్టం వస్తే మాకేంటి? మాకు కావలసిన లాభం మాకు వస్తే చాలు కదా అన్న స్వార్థ స్థాయికి చేరుకున్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పాలి. ఒకవైపు కరోనా మహమ్మారి, కరోనా మహమ్మారిని ఎలా తట్టుకోవాలి, కరోనా మీద పోరాటం చేస్తున్నారు, ప్రాణాలు సైతం పణంగా పెట్టి డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మున్సిపాలిటీ వారు ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, వీళ్ళందరూ ఎంత సేవలు అందించారు, ప్రాణాలు కూడా త్యాగం చేసేటువంటి స్థాయిలో చేస్తే చివరికి వరకు లభించింది ఏంటి? ఈరోజు డాక్టర్స్ ఏమంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వారి యొక్క ఆలోచనలు ఏంటి? ఇంతకాలం మేము కష్టపడింది, 40-45 రోజులు లాక్డౌన్లో మేము శ్రమించింది, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కరోనా పేషెంట్ల దగ్గరికి మేము ట్రీట్మెంట్ ఇచ్చింది, ఈరోజు వచ్చిందేంటి? ఈరోజు 40-45 రోజుల తర్వాత ఒక్కసారిగా అది రెడ్ జోన్ కానివ్వండి, ఆరెంజ్ జోన్ కానివ్వండి, గ్రీన్ జోన్ కానివ్వండి, వైన్ షాప్స్ ఓపెన్ అయిపోయాయి. ఇక పైగా అంటారు వైన్ షాప్ల ముందు ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి, ఒకరికి మరొకరు దూరాన్ని పాటించాలి. బాగానే ఉంది, మరి తాగకముందు ఈ మందు బాబులకి ఈ దూరంగా ఉండటం ఏంటో, ఈ ఫిజికల్ డిస్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. ఒక్కసారి తప్ప తాగిన తర్వాత ఏమర్థమవుతుంది సార్? ఈరోజు మనం వీడియోలు చూడలేదా? గత 2 రోజుల నుంచి ఉన్న పరిస్థితి ఏంటి? తాగి రోడ్ల మీద పడిపోయినటువంటి వారు, వచ్చి కుక్క ముక్కుని నోటిని నాకుతుంది, నాకుతుంది ఎవరో కూడా అర్థం కాకుండా కౌగులించుకునే ప్రయత్నం చేస్తున్న దుస్థితి మనం చూడట్లేదా? ఇలాంటి పరిస్థితుల్లో తాగిన తర్వాత చుట్టాలే గుర్తుంటారు, ఇక చట్టాలేం గుర్తుంటాయి? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాలు గుర్తుంటాయా తాగిన తర్వాత? ఈ తాగుడు కోసము ఈ వైన్ షాప్స్ను ఓపెన్ చేసి చివరికి ఏం సాధించాలనుకుంటున్నాం? కరోనాని ఎలా కట్టడి చేయాలనుకుంటున్నాము? ఇది మొత్తం ఒక హైడ్రామా కాదా? ఇప్పటివరకు జరిగింది కేవలము ఈరోజు రోజు కూలీలకి ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి పరిస్థితులు, కూలి పని చేసుకునేవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, కంపెనీలు, ప్రతి వాళ్ళు కూడా ఎంత గొప్ప త్యాగం చేశారండి. వారు చేసిన త్యాగానికి ఈ విధంగా నీళ్లలో కలిపేదానా? అసలు ఏం జరుగుతుంది? ఈరోజు అనేక మంది డాక్టర్స్ మాట్లాడుతున్నారు, మేము ఇంతకాలం కష్టపడింది ఎందుకోసమేనా? ఈరోజు రోడ్ల మీద చూసుకున్నట్లయితే వరుసలు తీరి నిలబడి ఉన్నారు, బార్లు తీరి నిలబడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే ప్రజల యొక్క ధన మాన ప్రాణాలు గంగలో కొలుస్తే మాకేంటి, మాకు కావలసిన డబ్బు మాకు వస్తే చాలు అన్న తీవ్రస్థాయి స్వార్థం ఈరోజు ప్రభుత్వాలలో మనం చూస్తున్నాము. ఒక్కసారి ఆలోచించాలి, ఇది సిగ్గుచేటు కాదా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం? ఇప్పుడు కరోనా వ్యాపించదా? ఈరోజు దేవాలయాలు తెరుచుకోకూడదు, చర్చిలు తెరుచుకోకూడదు, మసీదులు తెరుచుకోకూడదు. ఎందుకు? అక్కడ ప్రజలు వచ్చేస్తే కరోనా వ్యాపిస్తుంది కాబట్టి అక్కడ కట్టుదిట్టం చేశారు. స్కూల్స్, కాలేజెస్ తెరుచుకోకూడదు ఎందుకని? అక్కడ కరోనా వ్యాపిస్తుంది. మరి వైన్ షాప్లో పనిచేస్తే కరోనా రాదా? మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, 100,000 మంది ఏమాత్రం సోయి లేకుండా, మరి వాడిలో ఒక్కడికి కరోనా ఉంటే వేరే వాళ్ళకి వ్యాపించదా? మరి కామన్ సెన్స్ ఏమైపోయింది? ఎవరు ఎటుపోతే మాకెందుకు, మాకు రావాల్సిన డబ్బు మాకు వస్తే చాలు కదా అన్న ఒక్క ధోరణి, ఈ స్వార్థం మాత్రమే కనిపిస్తుంది కదా. అంటే ప్రజల జీవితాలతో, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి అంటారు, మరి ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది? ప్రభుత్వానికి ఆదాయం, ముఖ్యమైన ఆదాయమే వైన్ షాపుల మీద ఉంది, ఆ లిక్కర్ మీద ఉంది. వైన్ షాపు లేకపోతే ప్రభుత్వం నష్టపోతున్నాయి కాబట్టి వైన్ షాపులు కావాలని వాదిస్తారు. ఎంత సిగ్గుచేటండి, ఎంత సిగ్గుచేటు! అంటే ఇది ఎలాంటిదంటే శవాల మీద చిల్లర ఎరుగునే రకమా అనిపిస్తుంది. ఒక శవం పోతుంటే ఏదైతే దాని మీద ఇసురేస్తుందో చిల్లర, అవి ఏరుకుని బతికే పరిస్థిత? సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలని,
చిన్నా భిన్నం చేసి కుక్కలు చించిన ఇస్తరాకుల్లా చేసి కుటుంబాల్లో చిచ్చు పెట్టేసి గత 45 రోజుల నుంచి పరిస్థితి ఎలా ఉందండి? ఎంత ప్రశాంతమైన పరిస్థితి ఉంది, అందరికీ మంచి ఆరోగ్యం ఉంది, కుటుంబంలో ఉన్నారు, ఇళ్లలో ఎలాంటి గృహహింస లేకుండా ఎలాంటి ప్రశాంతంగా ఎంత గొప్ప ప్రశాంతంగా ఉన్నారు. క్రైమ్ రేట్ లేదు. ఎందుకు క్రైమ్ రేట్ లేదు? ఎందుకు క్రైమ్ పడిపోయింది? లాక్డౌన్ వలన కానే కాదు, వైన్ షాపులు బంద్ అయ్యాయి కాబట్టి క్రైమ్ లేకుండా పోయింది. మళ్ళీ మొదలైపోయింది కదా, మళ్ళీ క్రైమ్ మొదలైపోతుంది. ఈరోజు చూడండి ఎలాంటి న్యూస్లు వస్తున్నాయి. తాగి ఇంటికెళ్ళి భార్యని హింసించడం వల్ల, భార్యని కొట్టడం వల్ల మనస్తాపని గురైపోయి భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఏలాడుతున్నటువంటి సీను. అమ్మాయి భార్య ఉరేసుకుని ఏలాడుతుంటే గుండె తరుక్కుని పోతుంది. ఈ పాపం ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వానిది కాదా? ఈ పాపం రాష్ట్ర ప్రభుత్వాలది కాదా? గత 45 రోజుల నుంచి ఏదైతే క్రైమ్ ఆగిపోయి ఉందో కేవలము మద్యం లేకపోవటం వల్లనే. ఈరోజు నిజంగా చెప్పాలంటే అత్యాచారాలు లేవు, ఎందుకని లేవు? రేప్ ఇన్సిడెంట్స్ ఎందుకని లేవు? మద్యం లేదు కాబట్టి. మర్డర్స్ జరగట్లేదు, హత్యలు జరగట్లేదు, మద్యం లేదు కాబట్టి. గృహహింసలు జరగట్లేదు, ఎందుకని? మద్యం లేదు కాబట్టి. అనేక రకాల క్రైమ్స్ పడిపోయి ఈరోజు మొదలైపోతున్నాయి కదా. అయితే మరి ఎక్కడైనా మర్డర్ జరిగి, ఎక్కడైనా అత్యాచారం జరిగి, ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగి తప్పు చేసిన వ్యక్తి మద్యం తాగి గనక ఉంటే ఖచ్చితంగా శిక్షకరుడు కేవలం తప్పు చేసిన వ్యక్తే కాదు, దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి దేశ ప్రధానమంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సమాభాగలు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలి. తప్పు చేసిన వ్యక్తి మీద ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేస్తున్నామో అదేవిధంగా దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, దేశ ప్రధానమంత్రి మీద కూడాను తప్పకుండా ఎఫ్ఐఆర్ చేయాలి. ఎందుకంటే ఈరోజు జీవితాలు బలైపోతున్నాయి. దానికి కావలసినటువంటి ఒక టూల్ని అందించింది ఎవరు? మద్యపానాన్ని ఇచ్చింది ఎవరు? ఒకవైపు నుంచి 45 రోజుల నుంచి మద్యపానం లేదు, ప్రశాంతమైన వాతావరణం ఉంది. మరి ఇన్ని 40 రోజులు మద్యపానం తాగలేదు కదా, ఇక ముందు కూడా తాగకుండా ఉండే విధంగా వీళ్ళ కౌన్సిలింగ్ చేద్దామా, వీళ్ళకి నచ్చ చెప్దామా, జీవితాలు సరి చేసుకోమని చెప్దామా అన్న ఆలోచన లేదే? ఎందుకని? వాళ్ళు తాగపోతే మా ప్రభుత్వాలకు డబ్బు ఎక్కడ? వాళ్ళు తాగుతనే కదా మేము బతికేది, మా ప్రభుత్వాలు ముందుకెళ్ళేది. అంటే ఎంత సిగ్గుమాలైనటువంటి మాట ఇది. అంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి ఉందంట? మద్యపానం మీద నుంచే ఉంది. ప్రజలు మద్యం తాగితే కానీ మాకు డబ్బు రాదు. అంటే ఏంటంటే శవాల మీద చిల్లరేరుకునే రకం ఈరోజు ప్రభుత్వాలు చేసేటువంటి నిర్ణయాలు, ప్రభుత్వాలు తీసుకునేటువంటి పనులు, చేసే పనులని అర్థమవుతుంది. అంటే మద్యం తాగడం వల్ల ఏమవుతుంది సార్? ఆరోగ్యాలు ఖరాబైపోతున్నాయి, కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి, పిల్లల భవిష్యత్తు ఖరాబైపోతుంది, అగమ్య గోచరంగా మారింటి ఈ కుటుంబాలు, పేదవాడు కుడు పేదవాడుగా మారిపోతున్నాడు. ఇంత చిన్న భిన్న పరిస్థితులు క్రియేట్ చేసి దాని మీద వచ్చే ఆదాయంతో ప్రభుత్వానికి ఆదాయం అని చెప్తున్నారంటే ఇది సిగ్గుచేటు కాదా? సరే ప్రణాళిక ఏమైనా ఉందా? భవిష్యత్తులో అయినా మద్యపానం నిషేధిస్తాము, 3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఇంకా మద్యపానం ఉండదు, దానికోసం మేము అడుగులేస్తున్నాము అంటే నీకు ప్రణాళిక ఉందా? లేదే, మద్యపానం రోజురోజుకి పెరిగిపోతుంది, ఇంకా అనేక రకాల బ్రాండ్స్ వస్తున్నాయి, వైన్ షాపుల సంఖ్య పెరిగిపోతున్నాయి, ఒక్కొక్క కిలోమీటర్కి అనేక సంఖ్యలో వైన్ షాప్స్ ఉన్నాయి. ఈరోజు మార్కెట్లో పాలు దొరకడం ఇబ్బంది, తాగే నీళ్లు దొరకడం ఇబ్బంది, కానీ మద్యపానం మాత్రం అందుబాటులో ఉంది కదా. లాక్డౌన్లో కనీస సరుకులు అందుబాటులో లేక ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు అంతే ఇంకా మంది ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళకి కనీస సరుకులు ఎలా అందుబాటు చేయాలన్న ఆలోచన కన్నా మందుబాబులకు మద్యం ఎలా తాగించాలి, వాళ్ళ మీద డబ్బు ఎలా కాజేయాలన్న ఆలోచన ప్రభుత్వాలకు ఉంది. మరి నిన్నటిదాకా అనేక ఎన్జిఓస్ పేదవాళ్ళకి సంపద లేదు, వాళ్ళు పని చేసుకునే వాళ్ళు పనిచేసుకునే పరిస్థితి లేదు, మరి వాళ్ళకి ఆహారం కావాలి, ఆహారం లేకుండా అలమటిస్తున్నారని చెప్పేసి బియ్యము, పప్పు, నూనె, అనేక రకాల గ్రోసరీస్ వాళ్ళ ఇళ్ళకి అందచేయడం జరిగింది. వండి కూడా ఆహారం పంచినటువంటి అనేక ఎన్జిఓస్, మిషన్ నేను సైతం సమాజం కోసం అనేక మంది గ్రోసరీస్ పంచడం జరిగింది. మరి ఇలా పనిచేస్తుంటే ఎన్జిఓస్ ఈరోజు ఏం ఆలోచించాలి? ఎప్పుడైతే వైన్స్ ఓపెన్ చేశారో వేలలో వచ్చేసి ప్రజలు బార్ల ముందు నిలబడున్నారు. డబ్బు ఉన్నవాళ్ళ కాదే, కడు పేదవాళ్ళే ఉన్నారు. ఎవరిని చూసినా కానీ పేదవాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? 100,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? మందు కొనడం కోసం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకసారి ఆలోచించాలి. 10-10 రూపాయలు దాచిపెట్టుకుని భార్య కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బులు భార్యని హింసించి తీసుకుని వచ్చారు. ఈరోజు మీడియా ముందు మేము చూస్తున్నాం, అనేక మీడియా ఛానల్స్ వెళ్ళేసి ఇంటర్వ్యూ చేస్తున్నాయి. మరి నీకు డబ్బులు ఎక్కడి నుంచి? చాలా రోజులు పని లేదు కదా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే నేను అప్పు చేశానంటాడు. ఈ రోజుల్లో అప్పు ఇచ్చేవాడు ఎవడండి? ప్రతివాడు కూడా నేను అప్పు తీసుకొచ్చాను, అడుక్కొచ్చాను. నువ్వు అడుగుతూ ఇచ్చేవాడు ఎవడు? తాగుపతి డబ్బులు ఇచ్చేవాడు ఎవడు? ఒకసారి ఆలోచించాలి. వాడు అబద్ధం చెప్తున్నాడు. ఇంట్లో భార్యని కొట్టి ఇంట్లో దాచిపెట్టుకున్నటువంటి 100, 200 లాక్కునొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు. ఈ పాపానికి కారణం ఎవరు? మన ప్రభుత్వాలు, మన పాలకులు కాదా? ఒక్కసారి ఆలోచించండి, చివరికి ఏం జరుగుతుంది? సరే మన భారతదేశానికి ఆదాయము మద్యపానమేనా? మద్యపానాన్ని రోజు రోజుకి తగ్గించేసి, మద్యపానం లేకుండా చేసి వేరే ఆదాయ మార్గాలు ఏమైనా చేస్తున్నామంటే లేదు.
ముఖ్యమైన ఆదాయ మార్గం మద్యపానమే, దీన్నే ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మీ ఇంట్లో అయినా నా ఇంట్లో అయినా ఎవరింట్లో చూసినా ఉన్నటువంటి వస్తువుల్లో దాదాపుగా అనేక వస్తువులు చైనా నుంచి వచ్చినవే. అది ప్లాస్టిక్ వస్తువులైనా ఫోన్లైనా కంప్యూటర్లైనా గుండు పిన్నులైనా చైనా నుంచి దిగుమతయింది. ఏం మనకు చేత కాదా? మనం తయారు చేసుకోలేమా? మనం ఇంపోర్ట్ చేసుకోవాలా? ఒక వస్తువు వేరే దేశం నుంచి కొనుక్కుంటున్నామంటే మన రూపాయి వేరే దేశానికి వెళ్తుందనే కదా. అంటే ఆ దేశం మన దగ్గర నుంచి సంపాదించి పైకి వెళ్తుంది, మన డబ్బు వాళ్ళకి ఇచ్చేసి మనం కిందికి పడిపోతున్నామనే కదా. మనం తయారు చేసుకోలేమా? మన దగ్గర జనాభా లేదా? మన దగ్గర యూత్ లేదా? మన దగ్గర ఇంటెలెక్చువాలిటీ లేదా? ప్రతి మండలానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎందుకు లేదు? మనకు కావాల్సిన వస్తువులు మనం ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం? కావలసిన చిన్న గుండు పిన్న దగ్గర నుంచి కంప్యూటర్ దాకా ప్రతి వస్తువుని తయారు చేసుకునే సత్తా ఆలోచన మన దగ్గర ఉంది, కానీ అవకాశం లేదే. అదే గనక మన ప్రభుత్వాలు మన వస్తువులు మేమే తయారు చేసుకుంటాము, మా వస్తువులు మేమే వాడుకుంటాము, ఇంకా ప్రపంచ దేశాలకు మేము ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎగుమతి చేస్తాము అని ప్లాన్ చేసినట్లయితే ఒక్క 5 సంవత్సరాలు చాలండి భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా మారిపోవడానికి. భారతదేశంలో పేదవాడు డబ్బున్నోడుగా మారిపోవడానికి ఒక 5 సంవత్సరాలు చాలు. మనకు కావాల్సిన ప్రతి వస్తువును మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మనమే వాడుకుంటుంటే, ఉదాహరణకి ఒక వస్తువు కొన్నాం 10 రూపాయలు మన మార్కెట్లో కొంటున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది? చైనా నుంచి వచ్చిన వస్తువుని 10 రూపాయలు కొంటున్నాం. లాభం ఎవరికి? వేరే దేశానికి. అదే మన వస్తువుని మనమే తయారు చేసుకుంటే, మన ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెడితే మనమే తయారు చేసుకుంటే అదే 10 రూపాయలు మనం కొంటే 5 రూపాయలు ప్రభుత్వానికి లాభం కదా. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే మన భారతీయులకి ఉపాధి కదా, నిరుద్యోగ సమస్య దూరం అవుతుంది కదా. మరి ఈ ఆలోచన ఎందుకు చేయరు? ఎందుకు చేయరంటే ప్రజల దగ్గర డబ్బు వచ్చేస్తే ప్రజలు మా మాట వినరు కదా అన్న ఆలోచన. మా మాట ఎందుకు వినాలి? ఎలక్షన్స్ వచ్చాయి అంటే ప్రజలు ఎలాంటి స్థితిలో ఉండాలి? భిక్షాందేహి 500 ఇస్తావా 1000 ఇస్తావా 300 ఇస్తావా అడుక్కునే స్థితిలో ప్రజలు ఉంటే కానీ మా మాట వినరు. అప్పుడు మేము 2000 3000 ఇలా బిస్కెట్ లాగా పడవేసి ఓట్లు కొనుక్కోవచ్చు. ప్రజలు పేదవాళ్ళుగా ఉంటేనే మా ఆలోచనలు ముందుకెళ్తాయి, మా రాజకీయం ముందుకు నడుస్తుంది. కాబట్టి ప్రజలు ఇప్పుడు పేదరికంలోనే ఉండాలి అన్నది ఆలోచన. అందుకని ఇక్కడ అభివృద్ధి కానివ్వరు. పరిగా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఉద్యోగం చేసుకుని ఏదైనా పని చేసుకుని కొంచెం డబ్బులు సంపాదించుకున్నాడంటే డబ్బులు అతని దగ్గర ఉండకూడదు, అతనికి మద్యపాన అలవాటు చేయాలి, అతను మద్యం ద్వారా డబ్బులన్నీ మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేయాలి. సరే, మద్యం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల డబ్బులు వస్తున్నాయి. మరి ఆ వచ్చే 1000 కోట్ల డబ్బులని ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారా? మరి ప్రజలకి మంచి విద్య ఇవ్వడం కోసం, మంచి హాస్పిటల్ కోసం ఇస్తున్నారా? లేదే. ఎక్కడున్నాయండి గవర్నమెంట్ స్కూల్స్? ఎలా ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్? ఎలా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్? ఎలా ఉన్నాయి? ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ప్రజల మీద ఖర్చు పెడుతున్నాడా? లేదే. ఈరోజు ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ చీఫ్ మినిస్టర్ గారు ఎలా చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రతి మొహల్లా ప్రతి కాలనీలో క్లినిక్ స్టార్ట్ చేశారు, మంచి క్వాలిటీలో ఉన్నటువంటి క్లినిక్ స్టార్ట్ చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ క్లినిక్ వెళ్ళొచ్చు, వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది, కావలసిన మంచి క్వాలిటీ మందులు అందుతున్నాయి. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేశారు. 5 సంవత్సరాల పరిపాలనలోనే ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగినప్పుడు మరి మన రాష్ట్రాల్లో జరగదా? కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించదా? భారతదేశంలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ గురించి చేయదా? చిత్తశుద్ధి ఉంటే చేస్తారు కదండి, చిత్తశుద్ధి లేకపోతే ఏం చేస్తారు? ప్రజలు అభివృద్ధి చెందితే మా మాట వినరు, మా చెప్పు చేతల్లో ఉండాలంటే వీళ్ళెప్పుడూ పేదరికంలోనే ఉండాలి, బానిసలుగా ఉండాలి అన్న ఉద్దేశంతో మద్యపానానికి బానిసలుగా చేస్తున్నారు, మద్యపానం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. మరి వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారు? ప్రజల మీద ఖర్చు పెట్టకపోతే మరి పరిపాలకుల యొక్క అన్నలో తమ్ముళ్ళో స్నేహితులో బామ్మడుదలో ఉంటారు కదా, వాళ్లతో కొన్ని కంపెనీలు పెట్టించి ఆ కంపెనీలకు బ్యాంకుల నుంచి 100,000 కోట్లు అప్పులు ఇస్తారు. ఆ తర్వాత ఆ కంపెనీ నష్టపోయిందని కాగితాల మీద చూపించి నష్టపోయిన కంపెనీ డబ్బులు ఎలా కడుతుంది అని చెప్పి 1000 కోట్లు మాఫీ చేస్తారు. మొన్నటికి మొన్న చూడలేదా 68,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది ఆర్బీఐ? ఎవడు చెప్పండి, ఇది నేను కట్టిన ట్యాక్స్ కాదా, మీరు కట్టిన ట్యాక్స్ కాదా, మన డబ్బు కాదా 68,000 కోట్లు? ప్రజలేమో ఆకలితో అలమటిస్తున్నారు, రోజుకి అనేక మంది చచ్చిపోతున్నారు ఆలకి ఆకలితో. మరి ఈరోజు ప్రభుత్వాలు చేస్తుంది ఏంటి? ఈరోజు మద్యపానం అవసరం ఏంటి? కరోనా ఒకవైపు నుంచి మహమ్మారి ప్రజల్ని వేటాడుతుంది, రోగ నిరోధక శక్తి లేకపోతే కరోనా వచ్చేస్తుంది, కరోనా అటాక్ చేస్తుందని ఒకవైపు నుంచి వైద్యులు అంటున్నారు. మరి మద్యపానం తాగితే ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి పెరుగుతుందా తగ్గుతుందా? ఇంత మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇంతకాలం మేము మా ఉద్యోగాలు చేసుకోకుండా, మా వ్యాపారాలు చేసుకోకుండా, బయటికి వెళ్లకుండా ఇళ్లలో కూర్చుంది ఎందుకని? సహకరించమని మీరు పిలిపించారు, మేము మీ పిలుపుకి మేము గౌరవించాం, ప్రజలందరం గౌరవించాం, ఇళ్లలో కూర్చున్నాం. చివరికి చేసిందంటే మరి ఈరోజు కరోనా వ్యాపించదా? ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి,
ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయడం కోసము ప్రజల రక్తాన్ని పీల్చుకొని ప్రభుత్వం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదండి. ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజలు మేము ఎన్నుకుంటారే మీరు అక్కడ ప్రభుత్వంలో ఉన్నారు. డెవలప్మెంట్ వైపు ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు ఎలక్షన్ల కన్న ముందు అన్నారు, నేను పరిపాలనలోకి వస్తే మద్యపాన రహిత రాష్ట్రాన్ని మీరు చూస్తారు, మద్యం లేకుండా మన రాష్ట్రాన్ని తయారు చేసుకుందామన్నారు. మరి ఈరోజు మద్యం ఏరులే పారుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో. మరి కేసీఆర్ గారు, కేసీఆర్ గారు ఏమంటున్నారు, ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ బోర్డర్స్కి నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా మద్యపానం షాపులు ఓపెన్ చేసేశారు, వైన్ షాపులు ఓపెన్ అయిపోయాయి, మరి ఆ బోర్డర్లో నుంచి వైన్ అనేది తెలంగాణలోకి వచ్చేస్తుంది, దాన్ని కట్టుదిట్టం చేయడం కష్టంగా ఉంది కాబట్టి, లేకపోతే అక్కడ నుంచి వైన్ స్మగ్లింగ్ ద్వారా మన రాష్ట్రంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా షాపులు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నారు. నేను అడుగుతున్నాను, గత కొన్ని రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి కరోనా ఆ రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బోర్డర్స్ని మేము లాక్డౌన్ చేస్తున్నాము, బోర్డర్స్ని బంద్ చేసేస్తున్నాము స్ట్రిక్ట్గా అన్నారు కదా, మరి అది ఇప్పుడేమైపోయింది? ఇప్పుడు వైన్ రాకుండా స్మగ్లింగ్ రాకుండా ఆపలేమా? ఖచ్చితంగా మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసే లేదన్న విషయం అర్థమవుతుంది. ఇవన్నీ కూడా చెప్పుకునే సాకులే. మరో విషయం అంటారు, ఇక్కడ ఎవరికైతే పర్మిషన్లు ఉన్నాయో వాళ్ళు గొడవలు చేస్తారు కదా. పర్మిషన్లు ఎందుకు ఇచ్చారండి వైన్ షాప్లకి? మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు గొడవలు చేస్తారు. ఉన్న పర్మిషన్ని తీసేయండి, తీసేయండి. ఈరోజు ప్రజలకి ఈ మద్యపానం అవసరం లేదు, మాకు మంచి భవిష్యత్తు కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ కావాలి, మరి మీకు ఆదాయం కావాలంటే ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయండి. ప్రజలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు, ఎక్స్పోర్ట్ చేద్దాం, వస్తువులు తయారు చేసి దేశానికి రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చి పెడదాం. ఈ విధంగా అభివృద్ధి చెందే విధంగా వెళ్దామే తప్ప దేశాన్ని నాశనం చేసే వైపుగా అడుగులు వేయకూడదన్న విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. గత 40 రోజుల నుంచి 45 రోజుల నుంచి లాక్డౌన్లో మద్యపానం అందుబాటులో లేదు. అనేక సార్లు నేనే లైవ్లోకి వచ్చి కూడా చెప్పాను, ఇది మంచి గోల్డెన్ టైం, ఇప్పుడు మీకు సిగరెట్లు, గుట్కాలు, డ్రగ్స్, మద్యం అందుబాటులో లేవు, దీన్ని పాజిటివ్గా తీసుకోండి, మంచిగా ఆలోచించండి, ఇప్పుడు మీరు బానిసత్వం నుంచి బయటకు వచ్చేయండి, నేను మానేస్తాను, ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని కౌన్సిలింగ్ చేశాను. అనేక మంది కౌన్సిలింగ్ చేశారు, చాలామంది నిర్ణయం కూడా తీసుకున్నారు ఇప్పటి నుంచి మద్యం ముట్టకూడదని చెప్పేసి. అలాంటి వాళ్ళ ముందు మద్యం ఓపెన్ చేసేసి, మద్యం గురించి ప్రెస్ మీట్లు పెట్టేసి ఓపెన్ చేస్తే వద్దు అనుకున్న వ్యక్తి కూడా బుద్ధి మారే విధంగా చేశారు కదా. కాబట్టి ప్రజలందరితో నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటుంది ఒకటి, మీ గురించి, మీ కుటుంబం గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి అనుకోవడం మీ పొరపాటు లేదు. మీ గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి మీరే ఆలోచించుకోవాలి. మీరు అనుకుంటే మద్యపానాన్ని మానేయగలుగుతారు. 40 రోజులు ఆగిన వాళ్ళు మిగిలిన జీవితం మద్యం లేకుండా ఉండలేరా? ఖచ్చితంగా ఉండగలుగుతారు. మానవుడు అనుకుంటే తను అనుకున్నది చేయగలుగుతాడు. కాబట్టి నేను మీ అందరినీ పిలిపిస్తున్నాను, మంచి నిర్ణయం తీసుకోండి, మద్యపానానికి దూరం అవ్వండి, పొగ తాగడానికి దూరం అవ్వండి, గుట్కా తీసుకోవడానికి, డ్రగ్స్కి దూరం అవ్వండి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపండి. మీ ఆరోగ్యాన్ని మీరు ఖరాబ్ చేసుకోబాకండి, మీ కుటుంబాన్ని మీరు చిన్నభిన్నం చేసుకోబాకండి, మీ పిల్లల భవిష్యత్తుని చెడగొట్టుకోబాకండి, మద్యపానానికి దూరం అవ్వండి. మీలాంటి వాళ్ళ కోసమే గొప్ప శుభవార్త మిషన్ నేను సైతం సమాజం కోసం తరపు నుంచి మద్యపానాన్ని మానేయాలనుకున్న వాళ్ళ కోసం ఫ్రీ కౌన్సిలింగ్ సెంటర్ నేను ఓపెన్ చేస్తున్నాను. లాక్డౌన్ తర్వాత ఖచ్చితంగా ఎవరైతే మనస్ఫూర్తిగా మానేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏ విధంగా మానేయాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, మద్యపానం నుంచి, సిగరెట్ నుంచి ఎలా బయటపడాలో ఒక మంచి కౌన్సిలింగ్ అనేది ఇవ్వబోతున్నారు. మీలో ఎంతమందికి అయితే కౌన్సిలింగ్ కావాలనుకుంటున్నారో నేను సైతం అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో కౌన్సిలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ పేరేంటి, మీరు ఎక్కడ నుంచి ఉన్నారు, మీరు ఏం చేస్తారు, డీటెయిల్స్ ఇవ్వండి, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, మీరు రండి, మీ కౌన్సిలింగ్ చేద్దాం, థెరపీస్ ఉంటాయి, థెరపీస్ ద్వారా మీరు ఖచ్చితంగా ఈ బానిసత్వం నుంచి బయటికి రావచ్చు, ఒక మంచి జీవితాన్ని గడపచ్చు. కాబట్టి నేను మాత్రమే బాగుండాలనే స్వార్థాన్ని వదిలిపెట్టి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే మంచి ఆలోచనతో జీవితం గడిపినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. జై హింద్.